Welcome back to Hello Doctor. Partha Dental's cosmetic dentist Dr.Kalpana Gartati, Danta Chigula Samasalaku, latest treatments. Hello. Hello. Namaste, Chapandi, Sajid Garu. Madam. Name Karnan Manatra, madam. Hello, sir. Chapandi, problem in Madam, actually, in an accident, Lokodiga, Napalo, friend to be into dental and wood pen and caps pretty channel. Okay. So దాని తర్వాత కొద్దిగా బ్లడ్ అనేది రావడం తర్వాత కొద్దిగా స్మెల్ అనేది రావడం జరుగుతుందండి దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా ష్యూర్ ఈ క్యాప్ వల్ల కాదు ఈ బ్లడ్ రావడం అనేది చిగుర్లో ఇన్ఫెక్షన్ అయ్యింది జనరల్ గా బ్లీడింగ్ ఎక్కడ అవుతున్నా కూడా పళ్ళల నుంచి రావడం అనేది చాలా తక్కువగా జరుగుతది చిగుర్లలోంచే బ్లీడింగ్ అవుతది కాకపోతే పేషెంట్లు కన్ఫ్యూజ్ అవుతారు పళ్ళల నుంచి అవుతుంది అని పళ్ళల నుంచి అయ్యేది చాలా రేర్ కండిషన్స్ లో ఏవో 1 ఆర్ 2 టీత్ లో జరుగుతది తప్ప definitely pallalonchi bleeding avadam anedi rare cases mee vishayalo kuda ade jarutundi smell ostundi ante kuda ade ok sir cleaning cheyinchukondi sir antaku minchi pedda treatment em undadu cleaning cheyinchukunte aa infection pothadi eppudaithe infection poyindo bleeding aagipothadi smell aagipothadi rendanni interconnected idi meeru karnool nunchi maatladutunnaru kada karnool lo gayatri estates lo partha dental undi ok sir velli kalavandi laser tho clean chestaru chigurini ventane mee infection tagipoddi chaala mandi kuda confuse avuta untaru పళ్ళు తోముకుంటుంటే నెత్తురు వస్తుంటది ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటది పళ్ళ మధ్యన సందులు ఏర్పడతా ఉంటాయి పళ్ళు కిందికి జారుతుంటే పళ్ళు ఎత్తు పెరుగుతూ ఉంటాయి ఇది సడన్ గా వచ్చే మార్పులు ఇవి కానీ పేషెంట్ కి పెయిన్ ఉండదు ఇవి కేవలం చిగురులలో ఇన్ఫెక్షన్ ఉంటేనే జరుగుతారు తప్ప వేడి చేయడం వల్ల గానీ రాత్రి తినే ఫుడ్ ప్రభావం గానీ ఇలా రకరకాల రీజన్స్ వల్ల జరగవండి ఇన్ఫెక్షన్ ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయి చిగురుని ఎఫెక్ట్ చేస్తుంది ఆ తర్వాత చిగురులోంచి లోపలికి వెళ్ళిపోయి పంటిని పట్టుకునే ఎముకను తినేస్తుంది ఎప్పుడైతే పంటి ఎముక మీద యాక్షన్ ఆ బాక్టీరియా యాక్షన్ స్టార్ట్ అయ్యి ఎముకను తినేయడం స్టార్ట్ అయిందో వెంటనే పళ్ళల్లో తేడా వచ్చేయడం కనపడుతుంది మీకు అంటే పళ్ళు పక్క జరిగిపోవడం పళ్ళు జారిపోవడం లాంటివి కానీ మీరు ఒక్కసారి చిగురులోంచి నెత్తురు వచ్చినప్పుడు లేదా నోట్లోంచి దుర్వాసన వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి శ్రమ అనుకోకుండా అసలు బద్దకించకుండా వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి వెంటనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది దీనివల్ల జరిగే మంచి పేషెంట్ కి ఏంటంటే చిగుర్లో ఇన్ఫెక్షన్ పోతుంది అది ఎప్పుడైతే పోయిందో మీకు నోటి దుర్వాసన ఆగిపోద్ది అది ఒకటి కంఫర్టబుల్ మంచి రెండోది ఏంటి పళ్ళ జీవితకాలం పెరుగుతుంది పళ్ళు జరిగిపోకుండా జారిపోకుండా మనం వాటి జీవితకాలాన్ని ఊడిపోకుండా ఆపచ్చు చాలా మందికి తెలియదు కొంత వయసు వచ్చిన తర్వాత పళ్ళు బై డిఫాల్ట్ ఊడిపోతాయి అనుకుంటారు అలా ఉండదండి ఊడదలాగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళు ఊడిపోతాయి తప్ప మామూలుగా ఊడిపోవడం వయసు పెరిగే కొద్దీ ఊడిపోవడం లాంటిది ఉండదు ఆ ఊడిపోవడాన్ని మనం ఆపచ్చు ఎప్పటికప్పుడు కేర్ తీసుకుని క్లీన్ చేయించుకోవడం ద్వారా కానీ ట్రీట్మెంట్ సింపుల్ క్లీనింగ్ మాత్రమే ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయొద్దు కాకపోతే ఎవరికైనా జనరల్ చెకప్ చేసుకోవాలి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పార్థ డెంటల్ కి 57 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణ సెలబ్రేషన్ ఫర్ బెంగళూరులో కూడా 7 బ్రాంచ్లు ఉన్నాయి బశ్వేశ్వర్ నగర్ బెలందూర్ బసవనగుడి యలహంక జయనగర్ మల్లేశ్వరం అండ్ ఎలక్ట్రానిక్ సిటీ ఈ అన్ని బ్రాంచ్లలో కూడా డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు ఇంకా 2 మంత్స్ నుంచి చూస్తున్నారు ఇలా ఫ్రీగా అలాగే ఎక్స్రేలు ఫ్రీగా తీస్తున్నారు పెద్ద ఓపీజీ అనే ఎక్స్రే మీ నోటికి మీరు క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చూసుకోవచ్చు మీకు ట్రీట్మెంట్ తర్వాత చేసుకోవాలన్నా పర్లేదు మందులు కావాలంటే రాసిస్తారు మీకు జనరల్ చెకప్ చేస్తారు ఒకవేళ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే 1 రూపాయి చార్జ్ చేయకుండా సెకండ్ ఒపీనియన్ ఇస్తారు పిల్లల పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కూడా ఏం చార్జ్ చేయరు ఏమన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంది పార్థ డెంటల్ లో ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు 4142000 నెంబర్ ఈ నెంబర్ 57 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కాల్ చేసి కనెక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకుని ఎంత మంది అన్నా వెళ్ళి ఫ్రీగా చూపించుకోవచ్చు శ్రీహరి గారు కాల్ శ్రీహరి గారు అవునండి నమస్తే శ్రీహరి గారు చెప్పండి హలో నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఈ మన పై దంత వరుసలో ఒక పన్ను కిందకి వచ్చిందండి ఓకే ఈ దంతం అండి చిగురు వచ్చేసి పైన కట్ అయిందండి పూర్తిగా ఓకే దానికి కిందికి వచ్చేసి పన్ను బాగా కలుగుతుందండి దానికి ఎలా చేసుకోవాలనేసి కాల్ చేస్తున్నాను సార్ పళ్ళు ఫస్ట్ ఒక పన్ను కిందికి జారిపోయింది కదా మీ ఏజ్ ఎంత ఉంటది సార్ 31 ఇయర్స్ అండి 31 ఇయర్స్ సార్ 31 సంవత్సరాలకి పన్ను కిందికి జారిపోయింది అలా ఎప్పటికి జరగదు మన పళ్ళు జారిపోవడం కదిలిపోవడం జరగాలంటే కనీసం 55-60 సంవత్సరాల దాటాలి బేసిక్ గా కానీ మీకు 31 సంవత్సరాలు జరుగుతుందంటే చిగురులలో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది అందుకే అలా పళ్ళు జారిపోతున్నాయి
పళ్ళు కదిలిపోతున్నాయి, పడిపోతాయి కూడా. మీరు ఇలానే వదిలేస్తే ఒక్క పన్నుతో ఆగదు, ఈ చిగురులో ఇన్ఫెక్షన్ కి పాకే లక్షణం ఉంటది. అలా ఒక్కొక్క పన్నుగా పాకి మొత్తం నోట్లో పళ్ళన్నీ లేని దశకు చేరుకుంటారు కరెక్ట్ గా 5-6 సంవత్సరాల్లో. సో ఒకసారి వెళ్లి చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి, సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. ఆ పన్ను చిన్నగా కదిలిపోయి ఉంటే మనం దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ పట్టుకుంటే ఇలా కదిలిపోతుంటే మటుకు మనం దాన్ని కాపాడలేము సార్, ఎందుకంటే అసలు ఎముకే ఉండదు. దాన్ని తీసి కృత్రిమ దంతాలని పెట్టించుకోవాలి. ఇప్పుడు వెంటనే మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు మటుకు లేట్ చేయకూడదు. వేరే వాళ్ళు ఎవరు జాప్యం చేసినా కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. కృత్రిమ దంతం పెట్టుకున్నది కూడా చాలా నాచురల్ గా ఉంటది, స్ట్రాంగ్ గా ఉంటది, చాలా సంవత్సరాలు ఉంటది. మీరు పూర్తిగా నమిలి తింటానికి, కొరకడానికి ఉపయోగపడుతుంది. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, అది ఏ సందర్భాల్లో చేస్తారంటారు? చిగురుకి సంబంధించిన ట్రీట్మెంట్ అండి ఫ్లాప్ సర్జరీ అంటే. చిగురులో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయి కొంతమందికి చీము కారుతుంటది, రక్తం బాగా కారిపోతుంటే ముట్టుకుంటే రక్తం వచ్చేస్తుంటది, గడ్డలు గడ్డలుగా పాచి పెరిగిపోయి ఉంటుంది. మనం క్లియర్ గా వాళ్ళకి కూడా అర్థంలో చూసుకుంటే తెలిసిపోతుంది అది. సో ఈ కండిషన్స్ లో కూడా ఫ్లాప్ సర్జరీ అనే ట్రీట్మెంట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ ని మొత్తం తీసేసి నోటిని శుభ్రంగా చేయొచ్చు. సో నోట్లో ఎలాంటి ఎంత ఎక్స్ట్రీమ్ కేసెస్ అంటే బాగా పై స్థాయి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం పూర్తిగా తీసేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు ఈ చిగురులో ఇన్ఫెక్షన్ తీయడానికి అటు క్లీనింగ్ చేసేవాళ్ళం, అది కాకపోతే డైరెక్ట్ గా ఫ్లాప్ సర్జరీ చేసేవాళ్ళం. ఈ రెండే ఆప్షన్స్ మనకు ఉండేవి. కానీ ఇప్పుడు లేజర్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కగా లేజర్ చికిత్సల ద్వారా అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ కి వెళ్లకుండా సింపుల్ గానే చిగురులో ఇన్ఫెక్షన్ తీసి చిగురిని నోటిని ఎప్పుడు హెల్దీగా ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అంత ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయిన వాళ్ళు కూడా టెన్షన్ పడి ఇప్పుడు మొత్తం చేయి దాటిపోయింది అని గబగబా పళ్ళన్నీ పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. ఫ్లాప్ సర్జరీ చేయించుకుని వాటి పళ్ళని పూర్తిగా కాపాడుకోవచ్చు. నోట్లో ప్రతి మూల పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ ని డాక్టర్ గారు చాలా చక్కగా తీసేసి మీకు ఫ్రెష్ టీత్ ని, ఫ్రెష్ ఓరల్ క్యావిటీని ఇచ్చే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను, పిప్పి పళ్ళు అయినా కూడా పళ్ళు పీకించేసుకుంటున్నారు. ఇందాక ఎవరో చెప్పారు పిప్పి పళ్ళు అయితే నేను పళ్ళు పీకించుకుంటున్నానని. అలాంటి తప్పులు చేయకండి. పుచ్చిపోయిన పళ్ళకు కూడా మంచి చికిత్సలు ఉన్నాయి. రంధ్రాలు పడితే క్లోజ్ చేయొచ్చు. బాగా పన్నంత డొల్ల డొల్లగా అంటే మొత్తం గుల్లైపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు చేసి పైన తొడుగు వేయడం ద్వారా మీ పన్ను మీకు మిగులుతుంది. పన్ను పీకించుకోవాల్సిన అవసరం లేదు. పిప్పి పళ్ళకు చికిత్స చాలా ఈజీ. పన్ను పీకించుకునే ప్రయత్నం చేయకూడదు. పిప్పి పళ్ళను అలాగే ఉంచుకుంటే గనక చాలా మందికి నోట్లో దుర్వాసన వస్తుంది, పక్క పళ్ళు అన్ని కూడా పాకుతుంది, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం వల్ల చిగురులో వ్యాధులు స్టార్ట్ అవుతాయి, చీమ్ పడుతుంటది, మొత్తం నోరంతా కూడా స్మెల్ రావడం, చిగురులో ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవ్వడం, పళ్ళు వదిలైపోవడం, ఇలా ఒకదానికోటి లింక్ అప్ అయి ఉంటాయి అన్నమాట. కానీ దీనికి అంతటిగా మనం ముందుకెళ్లి ఒక రీజన్, దేని వల్ల ఇదంతా జరిగింది అని చూస్తే పంటలో ఏర్పడ్డ ఒక చిన్న రంధ్రం. ఆ రంధ్రాన్ని మీరు టైం కి క్లోజ్ చేసుకుంటే ఇవన్నీ జరగవు. ఇదొక్కటే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లోని. దంతాల మధ్య గ్యాప్స్ ఎందుకు వస్తాయి? ఒక ఏజ్ దాకా బానే ఉన్న పళ్ళు వరుస ఎందుకు ఎత్తుగా రావడం గానీ గ్యాప్స్ రావడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు? చాలా వరకు కూడా ఉమెన్ లో చూస్తాం మనం ఇవన్నీ. ఆడవాళ్ళలో ఏంటంటే 35 డెలివరీలు దాటిన తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పళ్ళు మధ్యన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు కిందికి జారిపోవడం, ఇవి రాగానే ఒకటే ఆలోచన పేషెంట్లందరికీ ఉండేది ఏంటంటే మాకు ఏజ్ అయిపోయింది కాబట్టి మార్పులు జరుగుతున్నాయి అనుకుంటారు. డెఫినెట్ గా కాదు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా, కిందన సపోర్టింగ్ స్ట్రక్చర్స్ మన ఎముక బలహీన పడడం వల్ల, చిగురులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే కొత్త మార్పులు అనేవి ఇలా కనపడతాయి. మీరు అలా కనిపించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి ఒక సింపుల్ క్లీన్ చేయించుకుని ఒకవేళ మళ్ళీ ఆ సందుల్ని క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ చేయొచ్చు. ఎత్తు పెరుగుతుంటే వెనక్కి పంపించవచ్చు, జారిపోతున్న పళ్ళని పైకి పెట్టచ్చు. సో అస్సలు టెన్షన్ పడవలసింది లేదు. ఏజ్ వాళ్ళకైనా ఇది చేసుకోవచ్చు, ఆడైనా మగైనా. 30-40 కాదండి, 50-60 కూడా మనం పళ్ళువరుసని సరి చేసుకోవచ్చు. నోట్లో ఉండే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గించుకుని మనం పూర్తి నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఓకే, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, దాంట్లో ఏ విషయాలు ఉంటాయి అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ఓరియంటెడ్, అందానికి సంబంధించింది. ఏ పేషెంట్ అన్నా కూడా అందంగా, మరింత అందంగా మేము కనిపించాలి, మా పళ్ళు వరుసలో లోపాలు సరి చేసుకోవాలి, మా పళ్ళల్లో వస్తున్న మార్పుల్ని సరి చేసుకోవాలి, లేదా పుట్టుకతో ఉండే లోపాలని సరి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచన ఏ పేషెంట్కున్నా వాటిని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేసుకుని వాళ్ళు చక్కగా అట్రాక్టివ్ గా అందంగా కనిపించవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, ఇది కేవలం పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కూడా కాదు. కొన్ని టెంపరీ ఆప్షన్స్ ఉంటాయి, అది ఎందుకు, పేషెంట్ లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికే. వాళ్ళకి ఒకవేళ నచ్చితే పర్మనెంట్ ట్రీట్మెంట్ కు వెంటనే వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలాగా, పళ్ళు రంగు మారిపోతుంటాయి చాలా మందికి అలవాట్ల వల్ల కావచ్చు, లేకపోతే పుట్టుకతో ఉండే లోపాల వల్ల కావచ్చు. పసుపు పచ్చ పళ్ళు, బ్రౌన్ పళ్ళు
కావచ్చు. సో వీటిని కూడా తెల్లగా మెరిపించుకోవచ్చు. ఇది కూడా స్మైల్ డిజైనింగ్ లో ఒక భాగమే. ఎత్తుపళ్ళు ఉంటాయి, ఎత్తు తగ్గించి లోపలకు పంపించుకోవచ్చు. వంకర పళ్ళని వరుసలోకి తీసుకురావచ్చు. పళ్ళ మధ్య సందుల్ని క్లోజ్ చేయొచ్చు. పళ్ళు సగం విరిగిపోతాయి యాక్సిడెంట్స్ లో, వాటిని బిల్డప్ చేసుకోవచ్చు. అన్ని పళ్ళు చక్కగా పేర్చినట్టుంటే ముందరుండే రెండు పళ్ల మధ్యనే గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ను కూడా చక్కగా క్లోజ్ చేసేయచ్చు. కొన్ని ట్రీట్మెంట్స్ అయితే కేవలం అరగంట గంటలో కూడా పూర్తి చేసేసి మీకుండే లోపాలను సరిచేయచ్చు. అంత ఈజీగా ఉంది కాస్మెటిక్ డెంటిస్ట్రీ మీ లోపాలను సరిచేసుకోవడం అనేది. పెదవుల సైజుని షేప్ని మార్చుకోవచ్చు. పలుచుగా పెదాలుంటే లావు చేసుకోవచ్చు, లావు లావుగా పెదాలుంటే పలుచుగా చేసుకోవచ్చు. దేనైనా మీ ఫేస్ కి తగినట్టు మార్చుకోవచ్చు. చిగుళ్ల రంగును మార్చుకోవచ్చు, నల్లగా మారిపోయి అనుకోండి, లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు లేజర్ చికిత్సల ద్వారా. ఇవన్నీ పళ్ళకి సంబంధించి, పెదవులకు సంబంధించి, చిగుళ్లకు సంబంధించి. అలాగే దవడ ఎముకలు ఉంటాయి. ఎముకల్ని చాలా మంది అనుకుంటారు పుట్టుకతో వచ్చిన లోపం కాబట్టి దీన్ని సరిచేయలేమని, కానీ ఎస్, దాన్ని కూడా సరిచేసుకుని పై దవడ ఎక్కువ పెరిగిపోయి అసలు పెరగకపోయినా, కింది దవడ ఎక్కువ పెరిగిపోయి అసలు పెరగకపోయినా, మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు ఈ పై దవడని కింద దవడని సమానంగా పెట్టుకుని మీరు ఎప్పటిలాగే అట్రాక్టివ్ గా కనిపించుకోవచ్చు. మీకుండే అపీరెన్స్ ని ఒక 10-20 times, ఒక 50 times మరింత అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి పేషెంట్స్ లో ఉండే అప్రిహెన్షన్ ఏంటి, ఎలాగో బాగానే ఉన్నాం ట్రీట్మెంట్ తర్వాత బాగోకపోతే ఎలా అని భయం ఉంటుంది. సో ఫస్టే మీరు ట్రీట్మెంట్ కి అప్రోచ్ అక్కర్లేదు. 12 రోజుల్లో డాక్టర్ గారికి ఒక రోజు టైం ఇస్తే మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది కంప్యూటర్ లో డిజైన్ చేస్తారు. చక్కగా అందంగా మీలో ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది అందరికీ ఓపెన్ గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రీట్మెంట్ ఉంది అని తెలియన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఎస్, వీ కెన్ డూ మెరాకిల్స్. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంత అద్భుతాలు చేయగలుగుతుంది. మనకుండే లోపాలను సరిచేసి మన దానికి ఏజ్, చిన్నపిల్లలకి మాత్రమే కాదండి, ఏజ్ వాళ్ళైనా కూడా నేను చెప్పే ప్రతి మార్పుని చేసుకుని ఏజ్ లోనా అందంగా కనిపించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. డెంటల్ ఇంప్లాంట్స్ ఏజ్ వాళ్ళకైనా సాధ్యమేనా అంటే, దంతాలు లేని ప్రతి సందర్భంలో లోపల ఎముక సరిగ్గా లేకపోయినా, అరిగిపోయినా, వీకైనా గానీ డెంటల్ ఇంప్లాంట్ పెట్టగలరా? డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి దేనికి వాడతాం మనం? కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి డెంటల్ ఇంప్లాంట్స్ వాడతాం. ఒక రకంగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఇది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇంప్లాంట్ అనేది మన దవడ ఎముక పూర్తి అయిపోయిన తర్వాత ప్లేస్ చేయాలండి. అంటే 19 సంవత్సరాలు పూర్తయిన పిల్లలకు మాత్రమే ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం, తప్ప దానికన్నా చిన్న వయసు వాళ్ళకి ఇంప్లాంట్ ప్లేస్ చేయం. ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితులు ఆ ఏజ్ వరకు ఆగి అప్పుడు ఇంప్లాంట్ ప్లేస్ చేయాలి. రెండోది ఏంటి, ఒకప్పుడు మన ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవాలి అంటే నోట్లో కొన్ని పళ్ళు, మన నేచురల్ పళ్ళు ఉంటేనే మన ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలిగాం. కానీ మనకి ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక నోట్లో ఒక్క పన్ను లేకపోయినా, 10 పళ్ళు పెట్టాలన్నా, 12 పళ్ళు పెట్టాలి, ఎన్ని పళ్ళు పెట్టాలన్నా కూడా ఇంప్లాంట్ వేసి చక్కగా ఎముకలోకి దవడలోకి మొలిచినట్టుంటాయి. పన్నుకు బదులు పన్ను పెట్టేయగలుగుతున్నాం, పన్ను మొలిపించగలుగుతున్నాం. ఎముక స్ట్రాంగ్ గా లేకపోతే, ఎముక స్ట్రాంగ్ గా లేకపోతే అంటే ఎముకలోని కండిషన్స్ ఉంటాయండి. కొన్ని ఎముకలు మెత్తబడిపోతాయి మనకుండే జనరల్ హ్యాబిట్స్ వల్ల. ఆ ఎముకను టెస్ట్ చేసి అది ఇంప్లాంట్ కి సూటబుల్ గా ఉంటేనే పెట్టగలం, తప్ప ఎముక స్ట్రాంగ్ గా లేకపోతే పెట్టడం అసాధ్యం. పెట్టకూడదు కూడా, జనరల్ గా మేము పెట్టము అలాగా. కాకపోతే ఒకప్పుడు పెట్టలేకపోయడం, కానీ ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చింది. చిన్నగా ఎముక అయిపోయినా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇప్పుడు చిన్న ఎముకలో పెట్టగలం, కానీ ఎముక బలంగా లేకపోతే మటుకు పెట్టి ఇంప్లాంట్ ని ఫెయిల్ చేయడం మటుకు తప్పు. అట్లా జనరల్ గా మేము చేయట్లేదు. ఇంకొక కండిషన్ డయాబెటీస్. డయాబెటీస్ ఉంటే ఒకప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు కంట్రోల్ గా ఉండే వాళ్ళందరికీ డయాబెటీస్ కంట్రోల్ లో ఉండాలి, అది కూడా చెప్తున్నాను. కంట్రోల్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టగలుగుతున్నాం. పెద్దవాళ్ళకు కూడా పళ్ళ సెట్ల మీద ఆధారపడతారు, వాళ్ళు కూడా పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయని కంప్లైంట్ ఎక్కువగా వింటాం. నమలలేకపోతున్నాయి ఉంటాం, తేలుతున్నాయి అంటారు, దగ్గర తుమ్మిన చేతిలోకి వస్తున్నాయి అంటారు. వాళ్ళందరికీ కూడా చక్కగా ఇంప్లాంట్స్ పైన 2 లేదా 4 పై కింద 2 లేదా 4 వేసి వీళ్ళు వాడే పళ్ళ సెట్లు వాటికి లాక్ వేయచ్చు. అప్పుడు అవి కదలవు, జారవు, ఊడి పడవు. మీరు ఏమన్నా నమిలి తినచ్చు, కొరకచ్చు, ఏదైనా చేయొచ్చు. కంఫర్టబుల్ గా లైఫ్ స్టైల్ ఉంటుంది. సో అన్ని విధాలుగా చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు బ్యూటీకి సంబంధించి కానీ, ఇన్ఫెక్షన్ కి సంబంధించి కానీ, పళ్ళు కదిలిపోతున్నా, జారిపోతున్నా, నోట్లో ఎలాంటి సమస్యలున్నా, పుళ్ళు పడుతున్నా, పళ్ళు అరిగిపోతున్నా, జ్ఞానదంతాలతో ఇబ్బంది పడుతున్నా, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటిని మనం సరిచేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాకపోతే మమ్మల్ని కలవడం వల్లే మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది, అసలు మీ సమస్య సాల్వ్ చేయగలరా చేయలేమా అని. 1257 బ్రాంచ్ లో కూడా డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు.
చేసుకున్నారు, ఫ్రీగా ఎక్స్రేలు తీస్తారు, అలాగే ఫ్రీగా మీకు కావాల్సిన మందులు రాస్తారు, మీకు జనరల్ చెకప్ చేస్తారు, మీ ఇన్ఫెక్షన్ ఎంత వరకు క్లారిటీ అవుద్ది, మీకు ఎస్టిమేషన్ ఎంత అవుద్ది, ఎంత ఖర్చు అవుతుందో కూడా ఫ్రీగా చెప్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలు ఇన్ జనరల్ గా ఎలా ఉంటాయి, ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలి, అండ్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.